మై ఛానల్ తహరా క్రియేషన్స్. సో ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసుకుందాం అన్నమాట. సో ఫస్ట్గా నేను ఇక్కడ ఒక 500 grams ఫిష్ తీసుకున్నానండి. సో ఇలా మనం ఫిష్ పీసెస్గా కొంచెం సన్నగా తరిగి తీసుకోవాలన్నమాట. చిన్న ఇలా కొంచెం థిక్నెస్ అనేది కొంచెం ఉంటే సరిపోతుంది. సో మనం ఫ్రై చేసుకోండి, మళ్ళీ డీప్ ఫ్రై చేయకూడదు కదా. సో కొంచెం ఆయిల్ తీసుకున్నాను నేను ప్యాన్లోకి. అది బాగా హీట్ అయిన తర్వాత మనం పీసెస్ అనేవి వేయాలన్నమాట. సో ఫస్ట్ చాలామంది ఏం చేశారంటే దీనికి ఫస్ట్ మసాలా పూసేసి తర్వాత ఫ్రై చేస్తారనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే లోపల ఇంకా ఉడకదు, సరిగ్గా ఉడకదు కంప్లీట్గా. అండ్ అలాగే ఒకవేళ అది కంప్లీట్గా ఉడికేలాగా మనం చేయాలి అంటే ప్యాన్ మొత్తం మనకు బాగా అంటే నల్లగా అయిపోతుంది, మాడిపోతుంది అనమాట. అంటే లోపల మొత్తం ఉడికేసరికి మనకి బయట మసాలా అనేది మాడిపోతుంది. సో అలా కాకుండా ఇది సో డిఫరెంట్ వే అనమాట. ఒకసారి ట్రై చేయండి, చూడండి ఎంత బాగుంది కదా. సో ఇలా ఒక సైడ్ మనకు రెడ్ కలర్ అయిన తర్వాత అప్పుడు మనం టర్న్ చేసుకోవాలన్నమాట. అప్పటి వరకు దీన్ని కదిలించకూడదు, అలానే ఫ్రై అయ్యే వరకు అలానే ఉంచుకోవాలి. సో లేకపోతే ఏంటంటే కింద మనకు ప్యాన్కి తగిలి అసలు రావు. సో ఊడిపోతాయి అన్నమాట మనకు ఫిష్ పీసెస్ అనేవి. సో చాలా సన్నగా చేసాం కదా, సో అందువల్ల అవి విరిగిపోతుంటాయి, సరిగ్గా కుక్ అవ్వకపోతే. సో మనకు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. సో ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, సో వీటిని ఒక ప్లేట్లోకి ఫస్ట్ తీసేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ మసాలా దీనికి అవసరం లేదండి, చాలా సింపుల్ అండ్ చాలా సింపుల్. ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ నేను మిగతా ఆయిల్ తీసేసాను, కొంచెం ఆయిల్ ఉంచేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేయాలన్నమాట. సో ఇప్పటివరకు మనం సాల్ట్ యాడ్ చేయలేదు కదా, సో ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. సో పైనుంచి మీరు ఇంకా కావాలి అనుకుంటే ఎలా చేయొచ్చు అంటే ఫిష్ పీసెస్ పైన కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట మనం ఆయిల్లో వేసిన తర్వాత. సో కొంచెం కారం కూడా వేసేసి నేను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది కాబట్టి మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుని ఈ ప్రాసెస్ చేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయినా కారం అయినా మనం ఆఫ్ చేసిన తర్వాతే వేయాలి. సో ఆయిల్ అనేది హీట్గా ఉంది కాబట్టి దానికి ఇది ఫ్రై అయిపోతుంది అన్నమాట. నేను ఇక్కడ ఎలా కింద అయితే ఆన్ చేసి పెట్టలేదు, అయినా కూడా చూడండి ఎలా ఫ్రై అవుతుందో. సో అంత హీట్ ఉందన్నమాట, ఇక్కడ నేను ఆఫ్ చేసి పెట్టాను. ఇంకా ఫిష్ పీసెస్ అనేవి రెడీ అయిపోయే వరకు ఆయిల్ ఇంకా హీట్గానే ఉంటుంది కదా. సో ఇప్పుడు పీసెస్ అనేవి అందులో వేసుకోవాలన్నమాట. ఒకసారి వేసేసుకొని మనం మొత్తం కలిపి తీసేసుకోవడం అంతే, చాలా సింపుల్గా ఉంది కదా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. వేరే మసాలాలు ఏవి కూడా యూజ్ చేయలేదు, జస్ట్ ఇంట్లో ఉన్న మసాలాలతోటి మనం డైలీ ప్రిపేర్ చేసుకునే వాటితోటే చేస్తున్నాను. సో ఇంతే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తహెరా క్రియేషన్స్. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.